పాస్కల్ నియమం. నిచ్చల స్థితిలో ఉన్న ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనాన్ని కలిగిస్తే అది ఆ ద్రవంలో అన్ని బిందువులకు ప్రసారమవుతుంది. దీన్నే పాస్కల్ నియమం అంటారు. మరి ఈనాడు ప్రతిభలో ప్రసరించినటువంటి ఈ యొక్క పాస్కల్ నియమం, బెర్నౌలీ సూత్రం, ఆర్కిమిడిస్ సూత్రం ప్రశ్నలు ఎగ్జామ్స్లో ఎలా వస్తాయో మనం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎగ్జామ్స్లో వాటి అనువర్తనాల మీద ఎక్కువ మిట్లు అడుగుతుంటారు. ఉపయోగాలు: హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు, హైడ్రాలిక్ ప్రెస్లు ఈ నియమం ఆధారంగా పనిచేస్తాయి. పత్తిని నొక్కి బేలను తయారు చేయడము, నూనె గింజల నుంచి నూనె తీయడము, బ్రాహ్మా ప్రెస్ అనేది ఒక హైడ్రాలిక్ యంత్రం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్రాహ్మా ప్రెస్, నూనె గింజల నుంచి నూనె తీయటం, పత్తిని నొక్కి బేలను తయారు చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాలిక్ ప్రెస్, హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు ఇవన్నీ కూడా పాస్కల్ నియమం మీద ఆధారపడతాయి. ఆర్కిమిడిస్ సూత్రం. ఆర్కిమిడిస్ సూత్రం అనగానే మనకు బంగారం యొక్క స్వచ్ఛత గురించి తెలుస్తూ ఉంటుంది. యూరేక అనేటువంటి నినాదంతో ఆయన పరిగెత్తడం కూడా జరిగింది. ఏదైనా ద్రవంలో వస్తువును పూర్తిగా లేదా పాక్షికంగా ముంచినప్పుడు నీటిలో కోల్పోయినట్లు అనిపించే బరువుకు అది తొలగించిన నీటి బరువు సమానమవుతుంది. దీన్నే ఆర్కిమిడిస్ సూత్రం అంటారు. ఉపయోగాలు గమనించినట్లయితే నీటిలో జలాంతర్గాములు పనిచేసే విధానం, నీటిలో పడవలు తేలడం, హైడ్రోమీటర్లు, లాక్టోమీటర్లు పనిచేసే సూత్రం, నీటిలో నిండిన బగిట వాతావరణంలో కంటే నీటిలో తేలిగ్గా ఉండటం, ఆభరణాల స్వచ్ఛతను కొనుక్కోవడం, ముఖ్యంగా బంగారుకు సంబంధించి బెర్నౌలీ సూత్రం. ఏదైనా పలకానికి పైభాగంలో సమాంతరంగా గాలి వీచేటప్పుడు దాని తలం పైన పీడనం కింద పీడనం కంటే తక్కువగా ఉంటుంది. దీన్నే బెర్నౌలీ సూత్రం అంటారు. బెర్నౌలీ సూత్రం ఆధారితంగా పనిచేసేవి అని కూడా మనకు ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. గదిలో సీలింగ్ ఫ్యాన్ తిరిగేటప్పుడు గోడకు వేలాడదీసిన క్యాలెండర్ పేజీలు పైకి ఎగరటం, తుపాను గాలికి తాటాకలు గుడిసే పైకప్పు ఎగిరిపోవడం, విమానాలు గాలిలో ప్రయాణించడం, గాలిపటం భూమి నుంచి కొంత ఎత్తులో ఎగరడం, క్రికెట్ ఆటలో బంతి స్పిన్ తిరగడం కూడా బెర్నౌలీ సూత్రం. వెంచూరి మీటరు, వాహనాలలో కార్బ్యూరేటర్లు ఈ నియమం ఆధారంగానే పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెర్నౌలీ సూత్రం ఎక్కడ అప్లై చేయవచ్చు అంటే కూడా మనకి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. విమానం ముఖ్యంగా, క్రికెట్లో స్పిన్ను.